కాకినాడలో రాజనీస్ ప్రతినిధిపై పోలీసులు జులుం ప్రదర్శించారు. పెన్షన్ కరెంట్ ఛార్జీలపై జనసేన శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. ఆ కార్యక్రమాన్ని కవరేజ్ చేయడానికి వెళ్లిన రాజనీస్ రిపోర్టర్ ని పోలీసులు అడ్డుకున్నారు. ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించగా ఇద్దరు కానిస్టేబుల్ అసభ్య పదజలంతో దూషించారు. సమస్యల్ని వెలికి తీయడంలో రాజనీస్ ముందుంటుంది, అందుకే పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా మారి సమస్యలు వెలికి రాకుండా ఇలా అడ్డుకుంటున్నారని రాజనీస్ రిపోర్టర్ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఆందోళన చేసి భాగంగా రాజ్ న్యూస్ కవరేజ్ వచ్చింది. ఇక్కడ ఉన్న ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ ప్రెస్ అయితే మీరు ఏమైనా పీకుతారా? రాజ్ న్యూస్ అనేది భారతీయ జనతా పార్టీకి అనుబంధంగా చేస్తుంది కాబట్టి మీరు లోపలికి వెళ్ళొద్దని చెప్పి ఇక్కడ అడ్డుకోవడం జరిగింది. కిలోమీటర్ దూరం నడిచెళ్ళి, దాదాపు కిలోమీటర్ దూరం నడిచెళ్ళి ప్రోగ్రామ్ కవర్ చేయడం జరిగింది. పోలీసులు అంటే అందరినీ నేను ఇప్పుడే అడిషనల్ ఎస్పీ గారు మాట్లాడారు, డిఎస్పీ గారు మాట్లాడారు, మా వాళ్ళ పొరపాటు జరిగిందని అంతమంది హెడ్ కానిస్టేబుల్ ఎవరైతే అడ్డుకున్నారో వైసీపీ కార్యకర్తగా మారిపోయి కేవలం తెలియజేశాడు. ఖచ్చితంగా పోలీసులు దీనిపై చర్య తీసుకోకపోతే జర్నలిస్టు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని కూడా దీంతో రాజ్ న్యూస్ ప్రసారం ఎందుకు చేయకూడదు? జనసేన మీరు ఏమైనా బహిష్కరించారా? మీరు జనసేన బహిష్కరించినప్పుడు జిల్లా పరిషత్ సెంటర్లో జిల్లా కలెక్టరేట్ వేలాది మంది వచ్చే ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నప్పుడు నడి రోడ్డు మీద నాలుగు రోడ్ల సెంటర్లో అక్కడ అనుమతించి మీడియా కవరేజ్ చేస్తే అడ్డుకోవాల అవసరం మీకు ఏమొచ్చింది? దీనికి ఖచ్చితంగా ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు, డిఎస్పీ గారు వచ్చేదాకా నేను ఎలాగే కూర్చుంటానో నన్ను అరెస్ట్ తీసుకెళ్ళండి, నా బండి సీచండి. అదే హెడ్ కానిస్టేబుల్ ఇప్పుడే మాట్లాడాడు, ఎక్స్ట్రాల్ చేస్తున్నాను చలన్ రాద్దనని. ఖచ్చితంగా చలన్ రాస్తే నా దగ్గర డబ్బులు ఉన్నాయి, మీరు ఏ నేరం కింద చలన రాద్దరో రాయండి, వాటిని పూర్తి స్థాయిలో మీరు ఏ చలన రాద్దరో ఆ చలనకి సరిపడే డబ్బులు నా దగ్గర ఉన్నాయి, కట్టడానికి సిద్ధంగా ఉన్నాను. ఒక జర్నలిస్ట్గా నాకు నేను కాపాడుకుంటాను, జర్నలిస్ట్గా నా స్వేచ్ఛ పోకూడదు నేను అంగీకరించలేదు. నేను దొంగతనం చేశాను, నా మీద ఏదైనా పోలీస్ స్టేషన్లో కేసు ఉందో దేనికైనా నేను సిద్ధంగా ఉన్నది అని అన్ని చలన రాద్దరు రాయండి. ఖచ్చితంగా ఆ హెడ్ కానిస్టేబుల్ రావాలి, నేను చేసిన తప్పేంటో చెప్పాలి.